శ్రీమాత్రే నమః శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతే నమో నమః గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః ముందుగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. వివాహం విషయానికి వస్తే ఎంతమంది ఆడపిల్లలు అబ్బాయిలు వివాహం కోసం చాలా ఇబ్బందులు పడుతూ చాలా బాధపడుతూ ఉన్నారు. అయితే మహాశివరాత్రి నాడు విశేషంగా వివాహం కాని వారికి మాత్రమే చెప్తున్నా, విశేషంగా ఏమిటంటే శివకళ్యాణాన్ని తిలకించాలి. ఎవరైతే వివాహం కోసం ఇబ్బంది పడుతూ ఉన్నారో వారు ఆడపిల్లలే కావచ్చు మగవాళ్ళే కావచ్చు, వారి యొక్క జాతకంలో జన్మజాతకంలో కుజుడు కనుక అనుకూలంగా లేకుండా ఉండి, కుజదోషం కనుక ఉండి, ఒకవేళ రాహుకేతులు కూడా అనుకూలంగా లేకపోతే వారికి వివాహం అనేది చాలా ఆలస్యమయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అలాంటి వారు మహాశివరాత్రి నాడు పార్వతీ పరమేశ్వరుల యొక్క కళ్యాణం అనగా కొంతమంది ఆలయాలలో రాత్రి సమయంలో జాగారం సమయంలో శివ కళ్యాణం నిర్వహిస్తారు, కొంతమంది తెల్లారి శివరాత్రి తెల్లారి కూడా శివ కళ్యాణం నిర్వహిస్తారు. ఒకవేళ రాత్రి గనక శివ కళ్యాణం జరిపించే సమయంలో ఎవరికైతే వివాహానికి ఇబ్బంది అవుతుందో వాళ్ళు అక్కడే కూర్చొని వివాహ కళ్యాణ మహోత్సవాన్ని తిలకించి ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క తలంబ్రాలను పంతులు గారి చేతుల మీదుగా లేదంటే కనుక మీ యొక్క తల్లిదండ్రుల చేతుల మీదుగా ఆశీర్వచనం చేయించుకొని మహాశివరాత్రి నాడు జాగారం ఉండి కనుక విశేషంగా ఆ పరమేశ్వరుడి యొక్క శివకళ్యాణం తిలకిస్తే ఖచ్చితంగా వివాహం అవుతుంది. ఒకవేళ తెల్లారి గనక అన్నదాన కార్యక్రమం ముందు గనక శివాలయంలో శివకళ్యాణం చేయించి అన్నదాన కార్యక్రమం చేయిస్తారు, ఒకవేళ తెల్లారి గనక చేస్తే స్వామివారి వివాహ కళ్యాణాన్ని తిలకించి అక్షింతల్ని గనక ఆశీర్వచనం చేసుకొని ఎవరైతే ఉపవాసం ఉంటారో వారికి ఫలాలు గనక ఖర్జుర ఫలాలు గనక లేదంటే కనుక సంత్రా ఫలాలు గనక మీరు వారికి ఉపవాసం ఉన్న వారికి అందజేసినట్టయితే ఖచ్చితంగా ఆ పార్వతీ పరమేశ్వరుని యొక్క అనుగ్రహం వలన తప్పనిసరిగా వివాహం జరుగుతుంది. సర్వే జన సుఖినో భవంతు. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.